29వ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని స్థానిక జిల్లగడ్డ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మన దీర్తల నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఇట్టి సమావేశానికి ఇచ్చేసినటువంటి సంజయ్ కుమార్ అన్న గారిని మమ్మల్ని ఉద్దేశించి అందరూ ఆడిపోతున్నారు. తెలుగు మున్సిపల్ కమిషన్ అదే అండి చెప్తారు. జయంతి గారు వాళ్ళు అందరూ అన్ని ఇస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ ఆహ్వానించిన కిలాగడ్డ అంబేద్కర్ సంఘ నాయకులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మణి చైర్మన్ గారికి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. వాస్తవానికి ఈరోజు చాలా గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ, ఎందుకంటే భారతదేశానికి, ఈ భారతదేశంలో పుట్టిన ఒక ఆనిమత్యం, ప్రపంచ దేశాలకే ఒక దిక్సూచిగా ఒక మేధావిగా పేరుగాంచిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం, ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వారు ఎప్పుడైతే వారి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిందో, ఈనాటికి భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు అన్నీ కూడా కలిసికట్టుగా ఉండి ఈ దేశం సమైక్యంగా ఉండి 135 కోట్ల జనాభా తోటి ఉన్నదంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగం. దానికి అనుసరిస్తున్నాం కాబట్టి ఈరోజు మనందరం కూడా ఇది కలుస్తున్నాం. మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి అనేది మొత్తం ప్రపంచమంతా కూడా పట్టిపీడిస్తుంది. మరి ఆ రాజ్యాంగానికి అనుగుణంగా, ఆ చట్టాలకు అనుగుణంగా మన అందరం కూడా ఇవాళ ఏదైతే ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలనో, మన ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు చేస్తున్నాయో, ఏదైతే ఆర్డర్స్ ఇస్తున్నాయో, అన్నీ కూడా ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని చేస్తుంటాయి. కాబట్టి మనందరం కూడా సమధురాన్ని పాటించాలి. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా నిరాడంబరంగా ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవాలని చెప్పడం జరిగింది. వాస్తవానికి నాకు తెలుసు అంబేద్కర్ గారి జయంతి అంటే చాలా గొప్పగా కొన్ని 100,000 మందితో జరుగుతుంది. అలాంటిది ఇవాళ మనం నిరాడంబరంగా ఇక్కడికక్కడ చేసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రి వారు కూడా వస్తే జస్ట్ పూలమాల కూడా వేయించడానికి కూడా చూస్తున్నాం. వారు ఇక్కడ కానీ గొల్లపల్లె కానీ అటెండ్ అవుతూ ఉన్నారు. వారి కోసం వేయించడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పి మీ అందరూ కూడా ఈ సమయంలో సందర్భం ఏదైనా కానీ ఇప్పుడు మనందరం కూడా మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సింది, పాటించుకోవాల్సింది. అదేవిధంగా ఈ కరోనా వ్యాధి నుంచి బయటపడాలడం ఎలా అనేదే ముఖ్యం. దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించాలి, దయచేసి చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఈ కష్టకాలం ఉన్నది నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఇలా నేను కిలాగడ్డ ఏరియాలో చాలామంది 70% మంది కాయకష్టం చేసుకుని బతికే వాళ్ళే. మరి కష్టం కాలం ఉన్నది. ప్రభుత్వం మీ అందరూ తెలుసు బియ్యం ఇచ్చింది, 1500 రూపాయలు ఈరోజు నుంచి బ్యాంకులలో కూడా ఇస్తామన్నారు. మనము ఒకసారి మన తాతలు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో చాలా కష్టాలు పడ్డారు. అన్నం కూడా దొరకని పరిస్థితులు చాలామంది చూసిండ్రు. భగవంతుడి ద్వారా నేను కొంత ఉన్న దాంట్లో పుట్టినా కానీ నేను ఈ సమాజంలో బాగా తిరిగినామని, నేను చదువుకున్నది ఇక్కడే న్యూ హైస్కూల్లో, అంతర్గత గ్రామం కాబట్టి నాకు కొంత అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను చిన్ననాడు కూడా పరిస్థితులు నాకు తెలుసు. మక్క కట్టుక తిని బతికిన రోజులు ఉన్నాయి, కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అన్నం వాటి కారంతో తిన్న రోజులనే దొడ్డు బియ్యంతో. మరి అలాంటి పరిస్థితులు ఎక్కువ రోజులు రావద్దు, ఎక్కువ రోజులు ఉండొద్దు.
మనము ఆ కాలంలో స్పానిష్ ఫ్లూ వచ్చి కోటి మంది చనిపోయినట్టు, మరి అప్పుడు 30 కోట్లకి అంత చచ్చిపోతే ఇప్పుడు మళ్ళీ ఎన్ని కోట్లు చనిపోతాం. కాబట్టి అలాంటి దుస్థితి రావద్దు అంటే కొంత మనం బయట తిరగకుండా, షాపులకి ఎక్కువ పోకుండా, మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏవైతే ఆర్డర్స్ పాస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు డాక్టర్స్ కాకపోవచ్చు, పెద్ద పెద్ద డాక్టర్లతోటి చర్చించిన తర్వాతనే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారు ఇచ్చే సూచనలు పూచ తప్పకుండా పాటించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి వారం కూడా కొంత కష్టపడాలి, బాగా చదువుకోవాలి, పైకి రావాలని కూడా ఆశిస్తున్నాను.